తల్లి ఇందిరాదేవితో మహేష్ బాబు చిన్నప్పుడు ఇలా ఉండేవారా? సాధారణంగా ఎవరి జీవితంలోనైనా తల్లి స్థానం ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. తల్లితో బిడ్డలకు ఉండే అనుబంధం ఎంతో పవిత్రమైందని, ప్రేమ, ఆప్యాయత, అనురాగం వంటివి తల్లికి బిడ్డకు మధ్య ఆ జన్మాంతం పెరుగుతూనే ఉంటాయి. ఎంతో అపురూపంగా చూసుకునే తల్లికి బిడ్డలు పెరిగిన కొద్దీ వయసు మీద పడటం సర్వసాధారణం. ఓ దశలో కన్నతల్లి దూరమైన పడే బాధను, పేగుబంధం కోల్పోయిన ఫీలింగ్ని మనిషికి ఎంతగానో బాధిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృవియోగ వేదనను అనుభవిస్తున్నారు. సెప్టెంబర్ 28న మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మహేష్ బాబు చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డగా పెరిగాడు. తన తల్లితో మహేష్కి అనలేని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఇందిరాదేవి, కృష్ణ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, అందులో చిన్న కొడుకు మహేష్ బాబు. తల్లి ఇందిరాదేవి గారాభంగా పెంచింది. మహేష్ ఎక్కువ సమయాన్ని తన తల్లి దగ్గరే గడిపాడు. తల్లితో పాటు తన అమ్మమ్మతో కూడా అనుబంధం ఎక్కువగానే ఉంది. ఇందిరాదేవి పెద్దగా బయటకు వచ్చేవారు కాదు, పెద్దగా ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా కనిపించేవారు కాదు. ముఖ్యంగా ఇందిరాదేవి సినిమా కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండేవారు. ఏదైనా శుభకార్యంలో తప్ప ఎక్కడా కనిపించేవారు కాదు. ఎక్కువ తన పిల్లలతో సమయం స్పెండ్ చేసేవారు. ఇందిరాదేవి ఎక్కడికి వెళ్ళినా మహేష్ బాబు తోడుగా ఉండేవారట. ఎంతో ఆప్యాయంగా తల్లిని రిసీవ్ చేసుకుని దగ్గరే ఉండి ఆమెను ప్రేమగా ట్రీట్ చేయడం వారిద్దరు ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. కృష్ణ సినిమా షూటింగ్లో కనిపించిన ఇందిరాదేవి అప్పుడప్పుడు కొడుకు మహేష్ బాబు సినిమా షూటింగ్లో కనిపించేవారు. ఎందుకంటే మహేష్తో టైం స్పెండ్ చేయడం అంటే ఆమెకు అంత ఇష్టమన్నమాట. తల్లి ఇందిరాదేవితో మహేష్ బాబు చిన్నప్పుడు ఇలా ఉండేవారా? సాధారణంగా ఎవరి జీవితంలోనైనా తల్లి స్థానం ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. తల్లితో బిడ్డలకు ఉండే అనుబంధం ఎంతో పవిత్రమైందని, ప్రేమ, ఆప్యాయత, అనురాగం వంటివి తల్లికి బిడ్డకు మధ్య ఆ జన్మాంతం పెరుగుతూనే ఉంటాయి. ఎంతో అపురూపంగా చూసుకునే తల్లికి బిడ్డలు పెరిగిన కొద్దీ వయసు మీద పడటం సర్వసాధారణం. ఓ దశలో కన్నతల్లి దూరమైన పడే బాధను, పేగుబంధం కోల్పోయిన ఫీలింగ్ని మనిషికి ఎంతగానో బాధిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృవియోగ వేదనను అనుభవిస్తున్నారు. సెప్టెంబర్ 28న మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మహేష్ బాబు చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డగా పెరిగాడు. తన తల్లితో మహేష్కి అనలేని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఇందిరాదేవి, కృష్ణ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, అందులో చిన్న కొడుకు మహేష్ బాబు. తల్లి ఇందిరాదేవి గారాభంగా పెంచింది. మహేష్ ఎక్కువ సమయాన్ని తన తల్లి దగ్గరే గడిపాడు. తల్లితో పాటు తన అమ్మమ్మతో కూడా అనుబంధం ఎక్కువగానే ఉంది. ఇందిరాదేవి పెద్దగా బయటకు వచ్చేవారు కాదు, పెద్దగా ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా కనిపించేవారు కాదు. ముఖ్యంగా ఇందిరాదేవి సినిమా కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండేవారు. ఏదైనా శుభకార్యంలో తప్ప ఎక్కడా కనిపించేవారు కాదు. ఎక్కువ తన పిల్లలతో సమయం స్పెండ్ చేసేవారు. ఇందిరాదేవి ఎక్కడికి వెళ్ళినా మహేష్ బాబు తోడుగా ఉండేవారట. ఎంతో ఆప్యాయంగా తల్లిని రిసీవ్ చేసుకుని దగ్గరే ఉండి ఆమెను ప్రేమగా ట్రీట్ చేయడం వారిద్దరు ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. కృష్ణ సినిమా షూటింగ్లో కనిపించిన ఇందిరాదేవి అప్పుడప్పుడు కొడుకు మహేష్ బాబు సినిమా షూటింగ్లో కనిపించేవారు. ఎందుకంటే మహేష్తో టైం స్పెండ్ చేయడం అంటే ఆమెకు అంత ఇష్టమన్నమాట.